నల్గొండ జిల్లా మడుగులపల్లి మండల కేంద్రంలో యాసంగి వరిధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ వైఖరికి నిరసనగా టిఆర్ఎస్ శ్రేణులు ధర్నా చేపట్టారు. అన్కండిషనల్ గా ధాన్యాన్ని కొనుగోలు చేస్తున్నదో కేంద్రం అదే రకంగా తెలంగాణలో కూడా కొనుగోలు చేయాలనేదే మా ముఖ్య లక్ష్యం ఏకైక లక్ష్యం. తెలంగాణలో 80% వ్యాపారం మీద ఆధారపడ్డారు రైతులు. మరి ఈ రైతులను వెన్నముక విరిచేయడానికే ఈ కేంద్రం చేతను విస్తరించినందుకు ఈ రోజు మనం రాష్ట్ర శేసు కోసం రాష్ట్ర రైతుల యొక్క పక్షాన మన ముఖ్యమంత్రి గారు ఈ రోజు మన గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు అదే విధంగా మన నియోజకవర్గ శాసనసభ్యులైనటువంటి భాస్కర్రావు గారు భూపాల్ రెడ్డి గారు అదే విధంగా భగత్ గారి పిలుపుల మేరకు మా మల్లపల్లి మండల కేంద్రంలో నిర్వహించినటువంటి కేంద్ర తెలంగాణ రైతుల పట్ల వ్యతిరేకత విధానానికి నిరసనగా ఈరోజు దీక్ష చేపట్టడం జరిగింది. ఈ యొక్క దీక్ష కార్యక్రమానికి వచ్చేసినటువంటి మన మండల పార్టీ అధ్యక్షుడు బాబాయ్ గారికి అదేవిధంగా మన జెడ్పీకో ఆప్షన్ మోసినల్ గారికి అదేవిధంగా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు మధుసూదన్ గారికి అదేవిధంగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు మన వెంకరెడ్డి గారికి అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి ఎంపీటీసీలకు అదేవిధంగా పార్టీ నాయకులకు సర్పంచులకు ఇంకా ఈ సభను విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మన రైతులు అందరికీ మా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మనం రోడ్డెక్కి ధర్నా చేయాలనేటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డది అనేటువంటి విషయాన్ని గమనిస్తే ఈరోజు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ పట్ల అవలంబిస్తున్నటువంటి వ్యతిరేక విధానం ఒక విధంగా చెప్పాలంటే మొన్నటిదాకా రైతు వ్యతిరేక చిట్టాలను తీసుకొచ్చి మోడీ గారు మరి రైతులను తెలంగాణ రైతులను ఇబ్బంది పెట్టాలనేటువంటి ఉద్దేశంతో రైతు వేదిక చట్టాలను చేపట్టి దానికి నిరసనగా దేశవ్యాప్తంగా రైతులందరూ ధర్నా చేసి దాన్ని తిప్పికొట్టినటువంటి పరిస్థితి చూస్తామన్నాం. ముఖ్యంగా ఆ యొక్క ధర్నాను ఆ యొక్క రైతుల యొక్క ఆందోళనను తట్టుకోలేక మోడీ గారు వెనక్కి తీసుకొని మరి రైతు చట్టాలను రద్దు చేసినటువంటి పరిస్థితి చూసినాం. అదేవిధంగా మరి ఆ రైతు వేదిక చట్టాలను రద్దు చేసుకుంటూ మరి తెలంగాణ